నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సాంకేతికపరమైన విషయాల్లో, సాంకేతికపరమైన విద్యలో మంచి పురోగతి సాధించగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకి మంచి అవకాశాలు ఈ వారం కలిసి వస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, అనాథాశ్రమాలకు కానివ్వండి, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. కుటుంబంలో ఒక మానసికమైన ప్రశాంతత మాత్రం కొంత తగ్గుతుంది. వివిధ రకాల అభిప్రాయాలు అందరూ వ్యక్తం చేస్తారు, కానీ అందరూ ఏకాభిప్రాయానికి రావడం అనేది కష్టతరం అవుతుంది. వాళ్ళని ఒప్పించడానికి మీ శక్తి మంచి లేకుండా మీరు కృషి చేసినా సానుకూలమైన ఫలితాలని మీరు పొందలేరు. ఏది ఏమైనా ఈ విధంగా తగులాడుకుంటూ ఉండే కంటే కూడాను ఎవరిది వాళ్ళు తీసుకొని అందరూ ఐకమత్యంగా ఉంటే మంచిది, విడిపోయి స్నేహితుల్లాగా ఉంటే మంచిది అనేటి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యపడతాయి, సానుకూలపడతాయి. ఒక తేదీ కూడా నిర్ణయించుకుంటారు, మానసిక సంతోషం కలుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో ఎదురైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో దాన్ని కొంతకాలం భరించి తదుపరి మనకు లాభాలు వస్తే వ్యాపారం చేద్దాం, లేకపోతే మరో రూట్లో వెళ్దాం అని చెప్పని మీరు నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాల గురించి మీరు వెలుబుచ్చిన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటి కొంతమంది వక్రార్థాలు తీసి మీ మీద దుష్ప్రచారం చేయడానికి ప్రారంభం చేస్తారు. అయితే ఆ దుష్ప్రచారాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కొని మీ వైపు ఏ తప్పు లేదని చెప్పి నిరూపించుకోగలుగుతారు. కార్యాలయంలో కానివ్వండి, వ్యాపార సంస్థలో కానివ్వండి, మీ యొక్క సమర్థతకి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల వేధింపుల వల్ల మీరు బాధపడుతున్నా మిమ్మల్ని వేధిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థానచలనం అనేది సంభవిస్తుంది. సంతాన సంబంధాల విషయంలో పురోగతి చాలా బాగుంది. బంధువులకు సంబంధించిన తగాదాలు తీర్చడానికి మీరేమాత్రం ఇష్టపడరు. ఎన్నిసార్లు తగాదాలు సర్దుబాటు చేసినా మళ్ళా ఏదో ఒక అంశంతో మళ్ళీ ముందుకు రావటం, వాళ్ళలో ఉన్నటువంటి గొడవలు సమసిపోని వాతావరణం ఉండటం మీ మానసికమైనటువంటి విరక్తికి కారణమవుతుంది. ఏదైనా అందరూ బాగుంటే నేను చేయగలుగుతాను, ఇలా కొట్టుకుంటే మాత్రం నేనేమి చేయలేను అని మీరు స్పష్టంగానే చెప్పగలుగుతారు. అదేవిధంగా క్రీడారంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా మీరు మానసికంగా అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల్లో గెలవటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఇదే కోణంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి, ఎవరితో ఏ మాట మనం అనిపించుకోకూడదు అనేటువంటి ధోరణిలో మీరు కొనసాగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి జీవిత భాగస్వామ్యం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. మార్పు అన్నటువంటి మనుషుల్లో ఎన్నాళ్ళు మనం మార్పు కోసం ఎదురు చూడాలి, దానికైనా ఒక సమయం ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాల పాటు హెరాస్మెంట్ మనం అనుభవిస్తాం, ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కానివ్వండి, ఈ మద్యపానానికి వ్యసనం అవ్వటం కానివ్వండి, మద్యపానానికి బానిస అవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా నేను భరించలేను, నా వల్ల కాదు, ఉన్నటువంటి చదువుతోటే నా కాలం మీద నేను నిలబడతాను, విడిపోవటమే మంచిది అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం అనేది జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది సుమ, అందరికీ కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి విదేశాలు వెళ్ళటానికి, చదువుకోవటానికి, ఉద్యోగానికి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. నలుగురు ముందు తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి నెలకొంటుంది. మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకమైనటువంటి పోటీ పరీక్షల్లో గట్టిగా పోరాడి విజయం సాధించి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇందులో ఏ విధమైనటువంటి సోమర్తనానికి కానీ లేకపోతే ఈ విషయంలో ఏ రకమైనటువంటి సోమర్తనానికి కానీ ఏ రకమైన ప్రలోభాలకు కానీ మీరు లొంగరు. మీరు అనుకున్నట్లు ఏదైతే ఉందో దాన్ని సాధించగలుగుతారు.
బ్యూటీషియన్స్గా బ్రహ్మాండంగా రాణిస్తారు. అలంకార సామాగ్రి వ్యాపారం చాలా బాగుంటుంది. చీరల వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంబ్రాయిడరీ విషయంలో కూడాను అందుకు సంబంధించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది ఊహించిన దానికంటే ఈ వారం ఎక్కువగానే వస్తుంది. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. మీ మీద ఉన్న బాధ్యతను తీర్చుకోవడానికి మీరు మీ వంతు కృషిగా జీవితాంతం కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మన వాళ్ళ కోసం మనం ఏదైనా చేద్దాం అనేటువంటి నిర్ణయానికి మీరు రావటం కూడా జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి. సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవటానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది. దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి ఎంతో పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికం అనే పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలికా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి లక్ష్మీ చందనంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి. మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి.